హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పుచ్చకాయతో బజ్జీ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం కావాల్సింది పుచ్చకాయ. నేను వీడియోలో చూపిస్తున్నాను. తొక్క చెక్కుకున్నది ఒకటి, తొక్క చెక్కుకున్నది ఒకటి. ఇది ఇలా తొక్క చెక్కుకున్న దాన్ని మనం చిన్న చిన్న పీసెస్గా కటింగ్ చేసుకోవాలి. సన్నగా, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన ఒక 2 రెమ్మల కరివేపాకు, 2 రెమ్మల కొత్తిమీర, 2 రెమ్మల పుదీనా, 2 పచ్చిమిరపకాయలు. నేను ఇక్కడ 100 గ్రాముల శనగపిండి తీసుకున్నాను, 50 గ్రాముల వరి పిండి తీసుకున్నాను. దీన్ని మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 చెంచాల వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా, 1 చెంచా మసాలా, రుచికి తగినంత సాల్ట్. ఇప్పుడు నేను పిండిని మిక్స్ చేసుకుంటున్నానండి. 2 చెంచాల వాము, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 చెంచా మసాలా, 100 గ్రాములు శనగపిండి, 50 గ్రాములు వరిపిండి, రుచికి తగినంత సాల్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అభిప్రాయం నాకు కామెంట్స్లో ఫోన్లో తెలియచేయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. పిండి కలపడానికి సరిపడండి నీళ్లు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి నేను ఏ స్టెప్ బై స్టెప్ ఎలా ఫాలో అయ్యానని తెలుస్తుంది. దీన్ని ఉండలు లేకుండా శుభ్రంగా చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించుకుని దానిపైన కళాయి పెట్టుకుంటాను, డ్రిప్ పైకి సరిపడినంత ఆయిల్. మనం వేసుకునేటప్పుడు స్టవ్ హైలో ఉండాలి. ఇవన్నీ వేసుకుంటాం అయిపోయాక దాన్ని లోలో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని దాన్ని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మళ్ళీ హైలో పెట్టుకోవాలి స్టవ్. అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి స్టవ్ని. ఎంత టేస్టీగా ఉంటాయండి, ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అభిప్రాయం నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. పైన క్రంచీగా, లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి, ఒకసారి ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే పుచ్చకాయతో బజ్జీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి 2 పక్కల గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని మనం స్టవ్ని లోలోకి హైలోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని మెల్లిగా కుక్ చేసుకోవాలి. మీ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే పుచ్చకాయ బజ్జీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. పైనేమో క్రంచీగా, లోపలేమో జ్యూసీగా, మనకి పుచ్చకాయ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది. మనం నవ్విలేటప్పుడు చక్కగా లోపల ఏమో కొంచెం తీపి తీపిగా ఉన్నట్టు ఉంటుంది, పైనేమో చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే పుచ్చకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.